తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్ల లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. 10 రోజుల్లో రెండోసారి తెలంగాణకు ప్రధాని మోడీ వస్తున్నారు. ఇవాళ రేపు రోడ్ షోలు బహిరంగ సభల్లో మోడీ పాల్గొంటారు. సాయంత్రం మల్కాజ్గిరిలో రోడ్ షోలో పాల్గొని రేపు నాగర్ కర్నూల్ బహిరంగ సభకు హాజరవుతారు. దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ అయిన మల్కాజ్గిరిని కమలం ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తోంది బీజేపీ. ఇందులో భాగంగానే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో భారీ రోడ్ షోకి సిద్ధమయ్యారు ప్రధాని. ఈ రోడ్ షో గంట పాటు ఉంటుంది. మొత్తం 1.2 కిలోమీటర్లు ప్రధాని మోడీ రోడ్ షో కొనసాగబోతోంది. ఈ రోడ్ షోకి 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ రోడ్ షో జరిగే ప్రాంతాన్ని మొత్తం కూడా కేంద్ర బలగాలు తమ అధీనంలోకి తీసేసుకున్నాయి. మరోవైపు మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేలా రాష్ట్ర బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. ఇప్పటికీ రోడ్ షో జరిగే ప్రాంతంలో ఫిర్ ఎక్ బార్ మోదీ అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. జెండాలు కటౌట్లతో మొత్తం కాషాయమయం చేసేశారు. మోదీ రోడ్ షోకి భారీగా జనసమీకరణకి ప్లాన్ చేస్తున్నారు.